नमस्ते ना पेरे किरण में एस न्यूज़ को स्वागत हो मुंदगा हेडलाइंस శాసనసభలో 22 బిల్లులు ఆమోదించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ది. చంద్రబాబు లోకేష్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న మంత్రి పేర్ని నాని. ఆర్టీసీ బస్సు ఢీకొని వివాహిత మృతి, ఇద్దరుకు గాయాలు. చోడవరం మండలం కొత్తూరు సెంటర్లో ఘటన. క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో గాంధీరాజు ప్యాలెస్ లో ప్రాపర్టీ ఎక్స్పో. 70 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో 104 స్టాల్స్ ఏర్పాటు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి సువర్ణ అవకాశమన్న నిర్వాహకులు. దేశంలో 30% ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఏకీకృతం చేస్తాం. జిల్లా ఇంటాక్ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడి. శాసనసభలో 22 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సచివాలయ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. శాసన మండలిలో కూడా 20 బిల్లులను ఆమోదింపజేసుకున్నామని తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కేవలం సీఎం జగన్ పై విషయం కక్కుతూ మండలిలో 2 బిల్లులు అడ్డుకోగలిగారని చెప్పారు. రాజధాని విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని స్పష్టమైన ఆధారాలతో ఆర్థిక మంత్రి బుగ్గన శాసనసభలో బయట పెడితే దాన్ని తట్టుకోలేక వాకౌట్ చేశారని విమర్శించారు. దిశ చట్టాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని వెంటనే ఆమోదింపు చేసుకోవడం జగన్ సర్కార్కే చెల్లిందని అన్నారు. దిశ అనే సోదరిమణి మీద అమానవీయంగా కిరాతకంగా జరిగినటువంటి సంఘటనకి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన ఏదైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే నిర్ధారణ పూర్తిగా నిర్ధారించబడినటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో ఇరవై ఒక్క రోజుల్లో శిక్షించబడాలి అని చెప్పని ఆలోచన చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చినందుకు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ అనేక మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మెచ్చుకోవటం అనేది సంతోషదాయకం. చోడవరం మండలం కొత్తూరు జంక్షన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివాహిత దుర్మరణం పాలైంది. మృతురాలి భర్త పాప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే ఎం కోడూరుకు చెందిన నూకరత్నం తన భర్త జగదీష్ కుమార్తె ద్విచక్ర వాహనంపై లంకెలపాలెంలో బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా కొత్తూరు జంక్షన్ లో చోడవరం మాడుగుల ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. జగదీష్ పాప కుడివైపు పడి గాయాల పాలయ్యారు. నూకరత్నంను బస్సు లాకెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మీ అభిరుచులకు అనుగుణంగా ఉండే ఫ్లాట్, ప్లాట్, విల్లాను కొనుగోలు చేసుకునేందుకు అన్వేషిస్తున్నారా? ఆగండి, క్రెడై ఓ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రముఖ రియల్టర్లు, బిల్డర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాష్ట్రంలోనే మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ లో ఎక్స్పో నిర్వహిస్తోంది. గృహమే స్వర్గసీమ అన్నాడు ఓ కవి. ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటారు. తమ అభిరుచులకు అనుగుణంగా 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఆ ఇల్లు నిలిచిపోవాలని ఆశిస్తారు. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నత ప్రమాణాలతో ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలను అందించేందుకు నిర్మాణ రంగ సారథిగా, వినియోగదారులకు వారధిగా క్రెడై నిలుస్తోంది. ది కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా విశాఖ చాప్టర్ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 1989లో అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్గా ప్రారంభమై 2010లో క్రెడై విశాఖ చాప్టర్గా రూపాంతరం చెందింది. జాతీయ స్థాయి క్రెడై ఏపీ చాప్టర్లోనూ విశాఖ చాప్టర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో సొంతింటి కలను నిజం చేయడం, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో ప్రాజెక్టును అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్స్ను ఒకే వేదికపైకు తీసుకొచ్చి క్రెడాయ్ సేవలందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్కు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయక కార్యక్రమాలకు 25 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. పేదల పెద్దాసుపత్రి, కేజీహెచ్కు కోబాల్ట్ మిషన్, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక తరగతుల గదుల నిర్మాణానికి 65 లక్షల రూపాయలు, పేద విద్యార్థులకు పుస్తకాలు, రక్తదాన శిబిరాలు, ఇలా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ముందు వరుసలో నిలుస్తోంది క్రెడాయ్. క్రెడాయ్ అంటేనే నమ్మకం అనేలా ప్రాపర్టీ ఎక్స్పోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నవారంతా క్వాలిటీ బిల్డర్స్ కావడంతో క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలకు ఎంతో డిమాండ్ ఏర్పడింది. గడిచిన 5 ఏళ్లుగా ప్రాపర్టీ ఎక్స్పోలను విజయవంతంగా నిర్వహిస్తోంది. గత ఏడాది నిర్వహించిన ప్రాపర్టీ ఎక్స్పోను 40,000 మంది సందర్శించారు. 130 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది అంతకంటే భిన్నంగా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పోను ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తోంది. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2019లో 104 మంది ఎగ్జిబిటర్స్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లకు సంబంధించి 400 ప్రాజెక్టులను ఈ షోలో ఉంచుతున్నారు. 75 మందికి పైగా డెవలపర్లు, 20కి పైగా ఆర్కిటెక్చర్ డిజైన్స్, ఇంటీరియర్స్, మరో 20కి పైగా బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, 10 బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు, ఏదైనా వెంచర్లో పెట్టుబడి పెట్టేందుకు నానా హైరాణ పడుతుంటాం. ఎక్కడికెక్కడో తిరుగుతుంటాం, అందరినీ వాకబు చేస్తాం. ప్రముఖ బిల్డర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా కొనుగోలుదారులు, రియల్టర్లకు క్రెడాయ్ వారధిగా నిలుస్తోంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ప్రగతి ప్రధాన దూసుకుపోతున్న విశాఖ ప్రశాంతతకు మారుపేరు. ఇలాంటి మహానగరంలో ఇంటిని, ఇళ్ల స్థలాన్ని కొనుగోలు చేయాలని ఉత్సాహం చూపుతారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ సూచనప్రాయంగా చెప్పడంతో నిర్మాణ రంగం ఊపందుకోనుంది. మెగా ప్రాపర్టీ ఎక్స్పోను రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభిస్తారని క్రెడాయ్ చైర్మన్ కె రామకృష్ణారావు, ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి వి ధర్మేంద్రలు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోను అందరూ సందర్శించాలని కోరారు. ఈ నెల 20, 21, 22 తారీఖున గాదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్లో మేము ఈ ప్రాపర్టీస్ షో క్రెడాయ్ తరఫున మేము ఏర్పాటు చేస్తున్నామండి. ఈ రోజున నగరం నలుమూలలో విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజున గనకాపల్లి దగ్గర నుంచి తగర పొలస దాకా, అలాగే ఇటు వచ్చేటప్పటికి కొత్త వలస దాకా కూడా ఈ నగరం విస్తరించి ఉంది. ఈ నలుమూలలో కూడా మా ఈ ప్రాజెక్టులు అనేవి జరుగుతూ, నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అలాగే లేఅవుట్లు కూడా వేస్తున్నారు. వీళ్ళందరినీ ఒకే ప్లేస్లో ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ షోని ఏర్పాటు చేసాం. ఈ ప్రాపర్టీ షోని విశాఖ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటారని, ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. దీంట్లో 104 స్టాల్స్ ఆఫ్ ఆల్ ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ అన్నీ కూడా షోకేస్ చేసే విధంగా నిర్మాణ రంగం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రదేశాల్లో నుంచి కూడా చాలామంది బిల్డర్స్ ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుదారులు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ఒకే వేదికలో చూసుకొని వాటికి ఉన్న డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ కానీ, డిజైన్స్ కానీ అన్నీ ఒకే వేదికలో చూసి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక గొప్ప సదవకాశం. ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో మేము విద్యార్థులకి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళకి స్పెషల్ టైమ్ స్లాట్స్ ఇస్తున్నాము. ఇంజనీరింగ్ కాలేజెస్ విద్యార్థులు కానీ, మేనేజ్మెంట్ స్కూల్ కాలేజెస్ విద్యార్థులు కానీ ఈ 3 రోజుల్లో కూడా, December 20th, 21st, 22nd, ఈ 3 రోజులు మధ్యాహ్నం 2 నుంచి 4 దాకా వాళ్ళు ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి విజిట్ చేసి, అసలు బిల్డర్స్ చేసే కార్యక్రమాలు కానీ, ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ వాళ్ళు మార్కెటింగ్ చేసే పద్ధతులను కానీ తెలుసుకునే విధంగా కూడా వాళ్ళకి ఈ అవకాశాన్ని మేము ప్రదర్శిస్తూ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సుమారు 100
ఎగ్జిబిటర్స్ వాళ్ళ యొక్క విల్లాస్ కానీ అపార్ట్మెంట్లు కానీ ప్లాట్స్ కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎండ్ యూజర్ ఈ ఇంత టైం వెచ్చించకుండా ఒక చోట ఒక రోజు ఒక 2-3 గంటల్లో వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అక్కడే సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్యాంకర్స్ కూడా అప్రూవల్స్ ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్గా అప్రూవ్ చేసి వాళ్ళు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. పబ్లిక్ క్రెడై మెంబర్ దగ్గర ఎందుకు కొనాలి? వై ద పబ్లిక్ ఎండ్ యూజర్ చూస్ ద క్రెడై మెంబర్ టు పర్చేస్ ద ప్రాపర్టీ అంటే, క్రెడై మెంబర్ దగ్గర ప్రాపర్టీ కొంటే కనుక ఇన్ టైంలో డెలివర్ చేస్తారు, క్వాలిటీ ఇన్పుట్ ఇస్తారన్న ఒక ప్రగాఢ విశ్వాసం మీద ఇది గత 5 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పబ్లిక్కి ఇది అదే విధంగా ఉపయోగపడతాన ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాం. 3 రోజులు జరుగుతుందండి, ఫ్రైడే సాటర్డే సండే December 20, 21, 22 3 రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2019లో భాగంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్పై అవగాహన కల్పించేందుకు ఏయు సివిల్ ఇంజనీరింగ్ విభాగం గీతం వర్సిటీల సహకారంతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని కన్వీనర్ ఈ అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి శ్రీనివాసులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అందుబాటులో ఉండే విధంగా ప్రధానంగా అనకాపల్లి నుండి తగరపువలస కొత్త వలస వరకు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న వివిధ ప్రాజెక్టుల్లో ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు ఈ ఎక్స్పో ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఈ ప్రాపర్టీ షోలో ప్రజలు ఎవరైతే సందర్శించి వాళ్ళకి కావాల్సిన ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అలాగే ఫ్లాట్స్ కానీ వాళ్ళు కొనుగోలుదారులు ఎవరైనా కొనే పక్షంలో మా బిల్డర్స్ దీనికి ప్రత్యేకమైన డిస్కౌంట్లు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్నారు. అలాగే బ్యాంకర్స్ కూడా దీనికి ముందుకొచ్చి ఆ టైంలో ఎవరైతే దీంట్లో పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక రాయితీతో హోమ్ లోన్స్ కూడా దీంట్లో వాళ్ళు ప్రత్యేక రాయితీతో ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్రెడై ప్రాపర్టీ షోలో మేము ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తోనూ మరియు ఆర్కిటెక్చర్స్తోనూ వాళ్ళిద్దరిని సమన్వయపరిచి దీంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఇసుక కొరత తీవ్రంగా వచ్చింది, దీంట్లో జనరల్ శాండ్ మ్యానుఫ్యాక్చర్ శాండ్ యొక్క రెండింటి యొక్క వ్యత్యాసాలు దేని ఏది అయితే మనకి మంచి ఏ శాండ్ అయితే మనకి ఉపయోగం మంచి జరుగుతుంది దాన్ని కూడా మేము దీంట్లో షోకేస్ చేస్తున్నాము. విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అంటే ఇది ఒక పెద్ద అవకాశం అండి ఇది కొనుగోలుదారులకి. పెందూరు సైడు, స్టీల్ ప్లాంట్ సైడ్ అండి, అట్లాగే ఆనందపురం సైడు, తగరపాల సైడు, మధురవాడ, ఏ పక్కకు చూసినా మనకి కొనాలి అంటే ఆ పక్క బిల్డర్స్ ఎవరు ఎవరు బాగా డెవలప్ చేస్తున్నారు అన్నది కొనుక్కునే కొనుగోలుదారులకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేమి అన్ని ప్లాట్ఫామ్ ఒకే చోట ఈ ఒకే వేదిక పైన మేము డిఫరెంట్ ప్లేసెస్ వైజాగ్లోని డిఫరెంట్ బిల్డర్స్ తోటి ఒక ప్రాపర్టీ షో, మెగా ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మా మంచి అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచంగా కూర్చున్నాము. క్రెడై విశాఖ చాప్టర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కితాబిచ్చారు. గత 5 ఏళ్లుగా విజయవంతంగా ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తున్నారని చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్న మహానగరంలో ఈ ప్రాపర్టీ ఎక్స్పోను సందర్శించి తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే ఇళ్లను అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. క్రెడై విశాఖపట్నం వారు మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాపర్టీ షో చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 6 రోజులకి గాజరాజ్ ఫంక్షన్ హాల్ MVP లో పెట్టారు, 3 రోజులు 20, 21, 22. మరి ఈ సంవత్సరం కూడా ఎందుకంటే మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విశాఖపట్నం చాలా పెద్ద నగరం, ఈ సంవత్సరం కూడా ఈ 20, 21, 22 పెట్టినటువంటి ఈ క్రెడై వారి ప్రాపర్టీ షో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రెడైలో సభ్యులుగా ఉన్న రియల్టర్లు, బిల్డర్లకు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండడంతో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలే అసోసియేషన్లో ఉంటాయి. దీంతో కొనుగోలుదారులకు నాణ్యత, నమ్మకం విషయంలో భరోసా ఏర్పడి ఎదురు చూడాల్సిన పనే ఉండదు. ఈ నెల 20, 21, 22 తేదీలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పోలో స్థిరాస్తిని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఆయా సంస్థలు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని క్రెడై ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశంలో అసంఘటిత రంగంలో ఉన్న 30% కార్మికులను సమీకృతం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడించారు. స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్లో INTUC జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని, వారంతా అసంఘటిత రంగంలోనే ఉండటం వల్ల ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్న 639 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఎటువంటి కార్మిక ఫలాలు అందడం లేదన్నారు.
ఈ నేపథ్యంలో నేతలంతా గ్రామాల బాట పట్టి అసంఘటిత రంగ కార్మికులను సమీకృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీరందరినీ భాగస్వామ్యం చేసి కనీస వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్, 5 జిల్లాల నరేగా అధ్యక్షుడు వరహాల రాజు, జిల్లా అధ్యక్షుడు బి సత్యం, తెలుగు రాష్ట్రాల ఐఎన్టీయూసీ కార్యదర్శి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్రికల్చర్ లేబర్ అని ఆర్గనైజ్ చేయాలని నిర్ణయం చేసుకున్న అసంఘటిత కార్మికులు ఈ దేశంలో దాదాపు 30% ప్రజానీకం అగ్రికల్చర్ లేబరు అనార్గనైజ్ సెక్టర్లో పనిచేసే వర్కర్స్ ఉన్నారు. వాళ్ళని ఆర్గనైజ్ చేసినట్లయితే ట్రేడింగ్ మూమెంట్ చాలా బలపడుతుంది. ఇంకా అంతేకాకుండా దాని యొక్క బలం పెరుగుతుంది, మెంబర్షిప్ బలం పెరుగుతుంది, అధికంగా కార్మిక పెరుగుతుంది. అందుకే విలేజ్లో ఉండే అగ్రికల్చర్ లేబరే కానీ ఇతర చోట అనార్గనైజ్ సెక్టర్ అసంఘటిత కార్మికుల్ని ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున మూమెంట్ను లేపాలనే ఉద్దేశంతో మనం మొట్టమొదటిసారిగా ఐఎంటీసీ నరేగా మహాత్మా గాంధీ గారి ఈ ఉద్యోగ దాని మీద వాళ్లను ఆర్గనైజ్ చేయటం మొదలుపెట్టాము. ఇదివరకు తెలంగాణ అన్ని జిల్లాల్లో ఆర్గనైజ్ చేశాము. ఆంధ్రలో మన రాజుగారి నాయకత్వాన మరి మేమంతా కూడా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల ట్రేడ్ మూమెంట్ విలేజ్కి వెళ్ళటము, కార్మిక సంఘాలు ఇదివరకు ఫ్యాక్టరీలో ఉండేది, ఇప్పుడు విలేజ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉండే కార్మికులు, అక్కడ ఉండే గ్రామీణ కార్మికులు ఏటి ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళ సంఘటిత పరిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ యొక్క బీదతనాన్ని దూరం చేయడానికి. అనంతగిరి మండలంలో నాటు తుపాకీతో వ్యక్తిని కాల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఎన్ఆర్పురం పంచాయతీ బొడ్డవలస గ్రామానికి దత్తి సన్యాసిరావు, అదే గ్రామానికి చెందిన గాలిపతి సన్యాసిని నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఏజెన్సీలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రీడా విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తోంది. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు క్రెడై ఉపాధ్యక్షులు కన్వీనర్ ఈ అశోక్ కుమార్ తెలిపారు. ఫ్లాట్లు విల్లాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికపైకి 104 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 400కు పైగా ప్రాజెక్టులు, 75 మంది డెవలపర్స్ పాల్గొంటున్నారని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా నిర్వహించిన ఎక్స్పోల కంటే భిన్నంగా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని క్రెడై అధ్యక్షులు బి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు చిలుకూరి శ్రీనివాసులు చెప్పారు. దీనిలో భాగంగా ఏయూ ఆర్కిటెక్ట్ విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పూర్వ సభ్యులు బిఆర్ రాజు స్మారకార్థం అవార్డులు ప్రదానం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో ట్రెజరర్ కోశాధికారి సిహెచ్ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ డిసెంబర్ 20, 21, 22 తారీఖు చేసే ఇక్కడే ప్రాపర్టీ ఎక్స్పో, ఆరో ఎక్స్పోకి 30,000 సిఫ్టీలో మేము 108 స్టాల్స్తో ఈ ఎక్స్పో మేము నిర్వహిస్తున్నాము. దీనికి గౌరవ మంత్రులైన బొత్స సత్యనారాయణ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అలాగే గౌరవ మంత్రి గారైన అవంతి శ్రీనివాస్ గారు వాలంటరీ ఫంక్షన్లో ఆయన నిర్వహిస్తారండి. మాకు మా మెంబరు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులైన మా ఎంవి సత్యనారాయణ గారు కూడా ఈ రెండు ఫంక్షన్లు కూడా ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆయన ప్రెజెన్స్ ఉంటుందండి. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మేము 108 స్టాల్లో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. దీంట్లో మనకి ఒక 40 మంది బిల్డర్స్ వాళ్ళ యొక్క 150 ప్రాపర్టీస్ దీంట్లో వాళ్ళు ఎక్స్పోలో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఎవరైనా కానీ విశాఖపట్నం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ యొక్క అవకాశాన్ని మేము వినియోగించుకోవాల్సింది కదా, మీ ఎస్టీవీ మూలంగా మేము తెలియపరుచుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మన లాంగ్ బ్యాక్ నుంచి కూడా మా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటు ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ఆ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ టాపరు, సెకండ్ ఇయర్ టాపరు, థర్డ్ ఇయర్ టాపరు ఇలా ముగ్గురిని కూడా మేము రికగ్నైజ్ చేసి మాకు ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రిన్సిపల్ కానీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. మేము అడుగుతాం వాళ్ళని ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ కానీ మాకు పంపించినట్టయితే కనుక మేము వాళ్ళకి ఇప్పుడే కదండి ఎవ్రీ ఇయర్ వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ యొక్క మెరిట్ని రికగ్నైజ్ చేసి ఇన్ మెమరీ ఆఫ్ అవర్ సీనియర్ మెంబర్ లేట్ బిఆర్ రాజు
గారు ఆ నేమ్ మీద బీఆర్ రాజు మెమోరియల్ అవార్డు అని చెప్పేసి వారికి సర్టిఫికేట్స్, మెమెంటో ప్లస్ మన వాల్యుబుల్ బుక్స్ ఒకటి వాళ్ళే పర్చేజ్ చేస్తారని మేము పని చేస్తాం. వాళ్ళు చూస్ చేసుకున్నవి తీసుకొచ్చి మన ఆరోగ్య ఫర్ టూరిజం అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ శ్రీ మొత్తం ఈ ప్రాపర్టీ షో కండక్ట్ చేయడాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఈ విశాఖపట్నానికి నలు దిశల నాలుగు పక్కల ఎవరికి ఎక్కడ కావాలి, ఏ రేంజ్లో కావాలి, ఫ్లాట్ కావాలా, ప్లాట్ కావాలా, విల్లా కావాలా అన్నది అన్నీ కలిపి ఒకే వేదిక పైన. ఇది కాకుండా ఇంటీరియర్స్ హౌస్ కొనుగోలుదారులు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఇంటీరియర్ డెకరేటర్స్ ఉన్న వాళ్ళు స్టాల్స్ మిగతా స్టాల్స్ కూడా చాలా అన్ని రకాలుగా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని అందరూ కూడా కొనుగోలుదారులు సద్వినియోగపరచవలసిన కోరుచున్నాను. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోలో చిలుకూరి బృందావన్ ఎస్టేట్ స్టాల్ ప్రత్యేకతను సంచరించుకున్నది. కాపులుపాడ సమీపంలోని 150 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ వెంచర్ లో అన్ని సదుపాయాలను సమకూర్చారు. తమ వెంచర్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి 1 కేజీ వెండిని బహుమతిగా ఇస్తున్నట్లు చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి శ్రీనివాస్ తెలిపారు. గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ ఎక్స్పోలో తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ వచ్చామని, ఎంతో స్పందన వచ్చిందని వెల్లడించారు. ఈ ఏడాది తమ వెంచర్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి ఈ బహుమతిని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు వినియోగించుకోవాలని కోరారు. బిల్డర్ గా నేను చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండినండి. నేను మేము మా స్టాల్ కూడా మేము పెడతాం జరిగింది. దీంట్లో కొనుగోలుదారులందరికీ కూడా స్పాట్ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో మా దాంట్లో ప్లాట్ వాళ్ళకి 1/2 కేజీ సిల్వర్ గిఫ్ట్గా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ సద్వినియోగ ఈ కొనుగోలు చేద్దాం దీంట్లో ప్లాట్ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ప్లాట్ కొనుగోలు చేసి ఈ గిఫ్ట్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బీచ్ రోడ్లో జీవీఎంసీ ఆక్వా కాంప్లెక్స్ వద్ద బీచ్ 99 రెస్టారెంట్ ప్రారంభమైంది. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, హోటలియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లూరి సత్యనారాయణ, వైకాపా నాయకుడు పడాల శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై రెస్టారెంట్ ను ప్రారంభించారు. బీచ్ రోడ్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ 99 రెస్టారెంట్ ను ప్రారంభించడం అభినందనీయమని ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మంచి ఆహారాన్ని అందజేయాలని నిర్వాహకుడు అమర్ కు సూచించారు. నగరంలో ఔత్సాహికులకు తమ అసోసియేషన్ నుంచి సహకారం ఉంటుందని తాళ్లూరి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు అమర్ తదితరులు పాల్గొన్నారు. అతను ఈరోజు ఇక్కడ ఈ రెస్టారెంట్ పెట్టడం అన్నది హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా ఇది ఫలప్రదం అవ్వాలని చక్కగా అతను ఇందులోని మంచి లాభాలు ఆర్జించాలని కోరుకుంటూ. అమర్ కొత్తగా యువకుడు, ఆయనకి వ్యాపారంలో అన్ని విధాలుగా ఏదైనా అవసరమైతే ప్రతిదానికి సత్యనారాయణ గారి కథ సలహాలు ఇస్తారని కోరుకుంటూ. గేదెను కాపాడబోయే ఓ బాలుడు మృతి చెందిన ఘటన పెద్దెత్తులో విషాదాన్ని నింపింది. 71వ వార్డు ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన ఉమ్మి పైడిరాజు రైల్వేలో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు హేమంత్ కుమార్ చదువు మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గేదెలను మేపేందుకు శ్రమశక్తి నగర్ మేఘదరి కాలువ వద్దకు వెళ్లాడు. గేదె కాలువలోకి వెళ్లి మునిగిపోతుండగా దాన్ని కాపాడేందుకు నీటిలో దిగాడు. ప్రమాదవశాత్తు బురదలో కూరుకుపోయాడు. విషయం తెలుసుకున్న హేమంత్ కుమార్ తల్లిదండ్రులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. సీఏ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి హేమంత్ విగత జీవిగా కల్పించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. హేమంత్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. గాజువాక ఆటో నగర్ బి బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. డంపింగ్ యార్డ్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పెద్దగంట్యాడ ఆటో నగర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. తరచూ ఆటో నగర్ లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. డంపింగ్ యార్డులలో కెమికల్స్ కూడా ఇష్టానుసారంగా పడేస్తుంటారు. ఆకతాయిలు అక్కడే ధూమపానం చేస్తూ వాటిని నిర్లక్ష్యంగా విసిరేయడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వేపగుంట వరలక్ష్మి నగర్ లోని గ్రేస్ వింగ్స్ హోమ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేషియస్ జస్ట్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు దైవజనులు శామ్యూల్, శ్యామ్ కుమార్ ఆంటోనీలు హాజరై దైవ సందేశాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోమ్ పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు వస్త్రాలు, కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు.
వృద్ధులకు చీరలు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీశక్తి మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్ని వదులుకొని కారణం ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు తన కష్టం అని అనుకోలా, సంతోషం అనుకుంటుంది, ఆనందం అనిపిస్తుంది, గొప్ప సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, ఇంకో రెండు గ్రామాల్లో వేరే స్థలాల్లో ఆ మాట చెప్తే నేను చాలా కన్నీరు కాచాను. హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో 22 బిల్లులు ఆమోదించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే. చంద్రబాబు, లోకేష్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న మంత్రి పేర్ని నాని. ఆర్టీసీ బస్సు ఢీకొని వివాహిత మృతి, ఇద్దరుకు గాయాలు. చోడవరం మండలం కొత్తూరు సెంటర్లో ఘటన. క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ లో ప్రాపర్టీ ఎక్స్పో. 70 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో 104 స్టాల్స్ ఏర్పాటు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి సువర్ణ అవకాశమన్న నిర్వాహకులు. దేశంలో 30% ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఏకీకృతం చేస్తాం. జిల్లా ఇంటాక్ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.